తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్టీఓ సింధు సుబ్రహ్మణ్యం డీఎస్పీ బాలచంద్రారెడ్డిల సమక్షంలో ఓ మహిళ మరో మహిళా కానిస్టేబుల్పై రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్లల్లో కారం కొట్టి అందరినీ నివ్వెరపోయేలా చేసింది. రాయవరం మండలం నదురు బాధకు చెందిన మిత్తిపాటి జ్యోతికి చెందిన రేషన్ డిపో గత కొంతకాలంగా కోర్టు వివాదంలో ఉంది. కాగా సదరు డిపోను లలిత మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికీ ఆమె నుండి సరైన స్పందన రాకపోవడంతో సాక్షాత్తు ఆర్టీఓ సింధు సుబ్రహ్మణ్యం డీఎస్పీ బాలచంద్రారెడ్డిలు రంగంలోకి దిగారు. తమ సిబ్బందితో కలిసి వారు మహిళ ఇంటికి చేరుకున్నారు. రేషన్ సరుకులు మిషన్ తదితరాలను స్వాధీనం పరచుకోవాలని సింధు ఆదేశాలు జారీ చేయగా ఆమె తలుపులు మూసుకుని ఎవరినీ లోనికి రానిలేదు. దీంతో తలుపులు విరగొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ ఆదేశించగా తలుపులు తీసేందుకు వెళ్లిన మహిళా పోలీస్ ఇతర సిబ్బందిపై రాడ్డుతో దాడి చేయడంతో పాటు కళ్లల్లో కారం కొట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీసులను డీఎస్పీ ఆదేశించారు. No, please, somebody break it. Otherwise, I will only break it. Break it. Break it. Tahsildar garu, High Court last chepindi enti. High Court, punnam paavaniki appakinchamani manaku address clear ki icharandi. Dani meeda RDO garu please tiyandi. Please tiyandi adi. Maryadaga cheyi petti tiyandi lock first. మహిళా పోలీస్ కదా మీరేంటండి మీరేంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరెవరండి వాలంటీరా చార్జ్ తెచ్చుకోండి నేను వెంటనే మీకు ఇచ్చేప అడగండి నేను ఎప్పుడు దాస్తాను.